శ్రీ ఇరవై మూడు ఏళ్ళు అయింది. ఇరవై మూడు ఏళ్ళు కొట్టి కట్టేసి ప్రతి సంవత్సరము మూడు వార్షికోత్సవం, మూడు కార్యక్రమాలు ఉంటాయి. వార్షికోత్సవము, గురు పౌర్ణమి, శ్రీరామనవమి. శ్రీరామనవమి వార్షికోది సీతారామ కళ్యాణోత్సవం జరుపుకుంటుంది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటుంది. తర్వాత తదనంతరము ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయి చవితి సమితి సందర్భంగా సమితి నుంచి మేము అందరూ మెంబర్స్ అందరూ పాల్గొని ఒక కార్యక్రమం చెప్పబడుతుంది. ఇది గురుకొండ సందర్భంగా ముందు రోజు అంటే 13వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలకి అఖండ మధ్య పెట్టాలి. తర్వాత 9:30కి సాయచతుర్థాలు ఉచిత సాయచతుర్థాలు పెట్టాలి. సాయచతుర్థాలు అయిన తర్వాత హారతి అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం సేవ చేస్తారు. మరుసటి రోజు అంటే 13వ తారీఖు గురుకొండ సందర్భంగా 6 గంటలకి 5:15కి కాకరహారతి, కాకరహారతి సందర్భం విష్ణు సహస్రం పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ 9 గంటలకి కాలిలో అంతా తిరుగుతుంది. తర్వాత 12 గంటల హారతి, 12 గంటల అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం సందర్భం ఆవాహ వారి దూపహారతి, దూపహారతి సందర్భం పారదర్శనం చేసి ప్రతి ఒక్క భక్తాదులతో కాట్టపై నెక్కి పారదర్శనం చేసుకొని 9 గంటలకి తేజాత్సాయంతో అన్ని కార్యక్రమం. ఎవరో వాయిస్ ఇస్తారా? ఎట్లా ఏ అన్నదానం, ఎట్లా ఏమి, ఎక్కడ వస్తున్నాం? ఇక్కడ బాబావారి మందిరం వైఎంకే నగర్లో టీచర్ స్కూల్ దగ్గర బాబా మందిరం ఉంది. అక్కడ బాబావారిది గురు పూర్ణ ఉత్సవాలు ఈరోజు జరిగినాయి. ఉదయం 5:10కి బాబావారికి కాకడ హారతి, 6 గంటలకి కృష్ణనామ నారాయణం జరిగింది. అలాగే 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నం హారతి అయింది. అలాగే 7 నుంచి బాబావారు 9 గంటలకు భక్తుల మీదుగా బాబావారికి అభిషేకం చేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల అన్నంతరం కూడా బాబావారికి అన్నదానం జరిగింది. ఎక్కడో నుంచి భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలామంది వచ్చి బాబావారి తీర్థ ప్రదర్శన ప్రసాదం